హాయ్ అండి, వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. నేను సంతోష్ కుమార్, గ్రామ వార్డు సచివాలయం మోడల్ పేపర్స్లో థర్డ్ మోడల్ పేపర్ మనం ఇప్పుడు చూద్దాం. జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీస్ గురించి జీవావరణ అనుక్రమంలో మధ్యంతర దశలను ఏమంటారు? సీరల్ క్రింది వాటిలో ఉభయలింగ జీవి ఏది? అన్నీ అండి, అంటే స్పంజిక, బద్దెపురుగు, వానపాము. ఏటా అంతరించే జీవులకు సంబంధించిన ఎర్ర జాబితాను రూపొందించే అంతర్జాతీయ సంస్థ ఏది? IUCN. థంబెస్ చోకో మ్యాగ్డెలినా అనే జీవవైవిధ్య సునిశ్చిత ప్రాంతం ఎక్కడ ఉంది? దక్షిణ అమెరికా. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన బయోస్పియర్ రిజర్వుల సంఖ్య ఎంత? 18. క్రింది వాక్యాలను పరిశీలించండి. 1. జాతీయ రిమోట్ సెన్సింగ్ పరిపూర్ణ విభాగం బాలానగర్లో ఉంది. 2. జాతీయ రిమోట్ సెన్సింగ్ ప్రయోగశాల పటాన్చెరులో ఉంది. దీంట్లో ఆన్సర్ 1 అంటే 1, 2 సత్యాలు, ఈ రెండు కూడా కరెక్ట్. నెక్స్ట్, 2004లో సునామీ వల్ల మునిగిపోయిన రిమోట్ సెన్సింగ్ ద్వారా గుర్తించిన ప్రాంతం ఏది? ఇందిరా పాయింట్. భారతదేశంలో రిమోట్ సెన్సింగ్ ద్వారా గుర్తించిన అంశం కానిది ఏది? అంటే ఆన్సర్ అన్ని. ముంబైలోని తాజ్, ఒబెరాయ్ హోటల్స్, నారిమన్ పాయింట్లలో బాంబు దాడులు జరిగిన సంవత్సరం 2008 నవంబర్ 26. నక్సలైట్లను ఏరివేయడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ గ్రీన్ హంట్. భారత పాకిస్తాన్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1965. వాతావరణంలో ఉండని జడవాయువు ఏది? రేడాన్. జాన్ ఇస్ యాన్ యూరోపియన్. కునాల్ ముడిసరుకులు కొనడానికి 35,000 రూపాయలు, యంత్రాల కొనుగోలుకు 40,000 రూపాయలు ఖర్చు చేయగా నగదుగా మొత్తం సొమ్ములో 20% అతని దగ్గర ఉంది. అతని వద్ద మొదట్లో ఉన్న డబ్బు ఎంత? 85,750 రూపాయలు. బాహ్య కక్షలో అష్టక ఎలక్ట్రాన్లు లేని జడవాయువు ఏది? హీలియం. సముద్ర మొక్కల్లో ఉండేది? అయోడిన్. హైడ్రోఫ్లోరిక్ ఆమ్లంను దేనిలో నిల్వ చేయలేం? గాజు సీసా. యాంటీసెప్టిక్ ధర్మం ఉన్న వాయువు ఏది? అయోడిన్. ఎలక్ట్రాన్ ప్రోటాన్ ఆవేశాల నిష్పత్తి 1:1. ప్రోటాన్ ఆల్ఫా కణం విశిష్టావేశాల నిష్పత్తి 2:1. మూలకం పరమాణు సంఖ్య ఏ ప్రాథమిక కణాల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది? ప్రోటాన్లు. న్యూట్రాన్ను ఎవరు కనుగొన్నారు? చాడ్విక్. కిరణజన్య సంయోగ క్రియ సందర్భంగా క్రింది వాటిలో ఏది విడుదలవుతుంది? ఆక్సిజన్. మెట్ట సాగు కింద పండే మొక్కలను ఏమని పిలుస్తారు? సమోద్భిజము. సెంట్రల్ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? పోర్ట్ బ్లెయిర్. చూస్ ది కరెక్ట్ ప్రిపోజిషన్ టు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. హీ కిల్డ్ 2 birds - 1 shot. ఎట్. మొక్కలకు సంబంధించి సూక్ష్మ పోషకాలను గుర్తించండి. ఫాస్ఫరస్, ఐరన్, కార్బన్, నైట్రోజన్. దీంట్లో మొక్కలకు సంబంధించి సూక్ష్మ పోషకం అంటే ఒక ఐరన్ మాత్రమే, కాబట్టి ఆన్సరు 4. క్రింది వాటిలో ఏ పంటకు గింజలు విత్తినప్పటి నుంచి నీటి అవసరం ఉంటుంది? వరి. క్రింది వాటిలో దేని నుంచి క్వినైన్ను సేకరిస్తారు? సింకోనా. వాజ్పేయి ప్రభుత్వం 2000 సంవత్సరంలో నియమించిన రాజ్యాంగ సమీక్షా కమిషన్ చైర్మన్ ఎవరు? ఎంఎన్ వెంకటాచలయ్య. ఇండస్ట్రీ ఇంపార్షియాలిటీ ఇంటిగ్రిటీ అనేది ఏ సంస్థ నినాదం? CBI. క్రింది వాటిలో హోంశాఖ పరిధిలోకి రానిది? CBI.